Greet you all in the highly exalted, wonderful, precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అత్యంతంగా హెచ్చించబడిన అఘనమైన అద్భుతమైన శ్రేష్ఠ నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. వెల్కమ్ టు ది బుక్ ఆఫ్ రోమన్స్. రోమీయులకు రాసిన పత్రికకు స్వాగతం. టర్న్ యువర్ బైబిల్స్ టు రోమన్స్ చాప్టర్ 2 అండ్ వర్స్ 21. రోమీయులకు రాసిన పత్రిక 2:21. యు దెన్ హూ టీచ్ అదర్స్ డు యు నాట్ టీచ్ యువర్సెల్ఫ్? యు హూ ప్రీచ్ అగైన్స్ స్టీలింగ్ డు యు స్టీల్? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా? ఇన్ అదర్ వర్డ్స్, అపోస్టల్ పాల్ వాస్ రైటింగ్ దిస్ లెటర్ ఆర్ దిస్ ప్యాసేజ్ యాస్ ఇఫ్ హి వాస్ రైటింగ్ ఇట్ టు ది ఓల్డ్ సాల్. ఈ యొక్క సందర్భాన్ని రాస్తున్నప్పుడు అపోస్టల్ పౌలు తన పాత స్వభావం లేదా పాతవాడైన సౌలుకే స్వయంగా తనే రాసుకుంటున్నట్లుగా రాస్తుంది. బికాజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ హి ఇస్ రైటింగ్ వాస్ హిస్ ఓన్ సిట్యుయేషన్ ఇన్ ది పాస్ట్. ఎందుకంటే ఏదైతే ఇక్కడ రాస్తూ వస్తున్నాడో గతంలో ఆయన జీవితం సరిగ్గా అలాగే ఉండొచ్చు. బికాజ్ హి ఆల్సో బిలాంగ్ టు దట్ ఫారసిటికల్ గ్రూప్ వేర్ దట్ బికేమ్ ద నార్మ్ ఆఫ్ ద డే. ఎవ్రీబడి వాస్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఎందుకంటే అది వరకు తన యొక్క జీవించిన జీవితం కూడా ఆ పరిసయ్యుల కోవకు చెందిన వాడుగానే ఆ దినాల్లో ఆ రీతిగానే అందరూ ప్రవర్తిస్తూ ఉండేవారు కాబట్టి తన జీవితం కూడా అలాగే ఉంటూ వచ్చింది. ఇన్ మత్తయి గాస్పెల్ చాప్టర్ 23, మత్తయి సువార్త 23 అండ్ వర్స్ 3, ఇట్ సేస్, సో యు మస్ట్ ఒబే దెం అండ్ డు ఎవ్రీథింగ్ దే టెల్ యు, బట్ డు నాట్ డు వాట్ దే డు, ఫర్ దే డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. 3వ వచనంలో అంటాడు, గనక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదరే గాని చేయరు. ఇఫ్ వి టీచ్ అదర్స్ అండ్ డోంట్ టీచ్ ఆర్సెల్వ్స్, ఇట్ హాస్ బికమ్ అ బిజినెస్, ఇట్ హాస్ బికమ్ అ షోకేస్ ఆఫ్ టాలెంట్, ఇట్ హాస్ నాట్ బికమ్ అ మినిస్ట్రీ. ఒకవేళ మనం మిగతా వాళ్ళకి చెప్పి మనకు మనం చెప్పుకోకపోయినట్లయితే అదేదో ఒక వ్యాపారం లాగా, లేకపోతే మనకున్న తలాంతుల్ని బహిర్గతం చేసుకోవడానికి ఉపయోగించుకునేదే కానీ పరిచర్య కానే కాదు. బికాస్ మినిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఫ్లోయింగ్ ఇన్ అస్ అండ్ దెన్ త్రూ అస్. ఎందుకంటే పరిచర్య అనేటువంటిది ఎప్పుడు కూడా దేవుడు మనలోనికి ప్రవహించి మన ద్వారా నిర్వహించుకునేదే పరిచర్యగా ఉంటుంది. దట్స్ వై అపోస్టల్ పాల్ సేస్ డెత్ ఇస్ వర్కింగ్ ఇన్ అస్ అండ్ లైఫ్ ఇస్ వర్కింగ్ ఇన్ యు. అందుకే అపోస్టల్ పౌల్ అంటాడు కదా, ఆ యొక్క మరణము మాలో పనిచేస్తూ మీకు అది జీవాన్ని పంచిపెడుతుంది అని. అండ్ దెన్ హి సేస్ వి ఆర్ బీయింగ్ పోల్డ్, ఐ యామ్ బీయింగ్ పోల్డ్ అవుట్ యాస్ అ డ్రింక్ ఆఫరింగ్, నేను పానార్పణముగా పోయబడుతున్నాను అని చెప్తాడు. అండ్ దెన్ హి సేస్ గాడ్ హస్ పుట్ us apostles ఇన్ ద లాస్ట్ ఆఫ్ ద ప్రొసెషన్, వి ఆర్ అ స్పెక్టకల్ టు ద హోల్ వరల్డ్. అదే అండి, అంతే కాకుండా అపోస్టలైన మమ్మల్ని ఈ యొక్క ఊరేగింపులో ఆ చివరి స్థానంలో మమ్మల్ని ఉంచాడు, తద్వారా లోకమంతటికి మేము ఒక అద్భుతమైన సూచకలుగా కనపడటానికి. So it was all, real ministry is always to us, through us. అందుకంటే అందుకు వాస్తవమైన పరిచర్య అనేది మొట్టమొదటిగా అది మనకు, ఆ తర్వాత మన ద్వారా ఇతరులకు. And whereas we don't see that happening from verse 17 to 20. అయితే ఇక్కడ 17 నుంచి 21 వరకు చూస్తే అది అలా జరుగుతున్నట్టు మనకు కనబడట్లేదు. What is the reason these people are teaching others without teaching themselves? వాళ్ళకు వాళ్ళు బోధ చేసుకోకుండా మిగతా వాళ్ళకి ప్రకటన చేస్తున్నారు, ఏంటిది? There are three motives that drive a person who is pursuing this kind of ministry. ఇట్లాంటి పరిచర్యన చేస్తున్న వ్యక్తిని ప్రోత్సాహపరిచేవి మూడు సంగతులు ఉంటాయి. వన్ థింగ్ ఈజ్ మెటీరియల్ గెయిన్ బికాస్ ఆఫ్ మినిస్ట్రీ. మొట్టమొదటిది ఆ పరిచర్య ద్వారా తను పొందుకునే అభివృద్ధి వస్తు రూపంగా, ఆర్ ఇట్ కెన్ బి నేమ్ అండ్ ఫేమ్ దట్ హి ఎర్న్స్ బికాస్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఈ పరిచర్య ద్వారా తను సంపాదించుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్, దీస్ పీపుల్ షోకేస్ ఆల్ దేర్ టాలెంట్స్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ గెయిన్. ఇట్లాంటిది ఏదో ఒక పరిచర్య, వారికున్న తలాంతుల్ని చూపించుకొని ఏదో ఒకటి పొందుకుంటారు. ఆర్ టు గెట్ అలాంగ్ ఇన్ దేర్ లైవ్లీహుడ్, టు గెట్ అ లివింగ్ క్వార్టర్, టు గెట్ ఫుడ్ అండ్ టు గెట్ ఇన్సూరెన్సెస్, లేకపోతే వారి జీవన విధానంలో కొనసాగిపోవడానికి తినడానికి బ్రతుకు తెరువులాగా దాన్ని చేసుకుంటూ వెళ్తారు. బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ మినిస్ట్రీ. అయితే అది వాస్తవమైన పరిచర్య కాదు. ట్రూ మినిస్ట్రీ ఇస్ ఆల్వేస్ అ స్పిల్ ఓవర్ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. అది వాస్తవమైన యథార్థమైన పరిచర్య ఏంటంటే దేవుని యొక్క కార్యము మనలో జరిగి మనలో నుంచి ఇంకా బయట వారికి ఉప్పొంగి అది అందజేయబడతా ఉంటుంది. మై కప్ రన్ ఓవర్,
దట్ రన్నింగ్ ఓవర్ ఈజ్ మినిస్ట్రీ. ఆ కీర్తనకారుడు రాస్తూ వచ్చినట్లుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే పరిచర్య కూడా అలాది నిండి పెరిలి పారేదిగా ఉండాలి. మెనీ టైమ్స్ వి ఆర్ లైక్ డ్రై సిస్టర్స్, వి అవర్ సెల్ఫ్స్ ఆర్ డ్రై బట్ వి ట్రై టు పోర్ వాటర్స్ టు వాటర్ టు అదర్స్. చాలా సందర్భాల్లో మనం మన బ్రతుకు ఎలా ఉంటుందంటే మనలోనే నీళ్లు లేక ఎండిపోయిన పరిస్థితులు ఉంటాయి, మిగతా వాళ్ళకి నీళ్లు పట్టిద్దామన్న కుతూహలంలో ఉంటాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఇస్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ గెయిన్ దే యూజ్ గాడ్లీనెస్. ఇక్కడ మొట్టమొదటి సంగతి ఏంటంటే వాళ్ళు వాళ్ళ కోసం ఏదో ఒకటి ఉపయోగకరంగా లేదా మెప్పు కొరకు లేదా వారికి దోహదపడటానికి దేవుని భక్తిని ఉపయోగించుకుంటారు. సో పాల్ వెరీ క్లియర్లీ రైట్స్ అబౌట్ దిస్ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీ టు తిమోతి. తిమోతికి ఇట్లాంటి పరిచర్యను గురించి పౌల్ ఇదివరకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. హి సేస్ మెనీ పీపుల్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ ఫర్ ఫైనాన్షియల్ గెయిన్. ఆ భౌతిక పరంగా లేకపోతే వస్తు రూపేణ పెంపొందించడానికి ఇట్లాంటి పరిచయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటాడు. 1 Timothy 6:5 1 Timothy 6:5 లాస్ట్ పార్ట్ ఇట్ సేస్ అండ్ హూ థింక్ దట్ గాడ్లీనెస్ ఈస్ అ మీన్స్ టు ఫైనాన్షియల్ గెయిన్. మనకి అది ఎక్కడ ఉన్నదంటే 5 మధ్యలో దైవ భక్తి లాభ సాధనం అనుకును. సో దే షోకేస్ దేర్ టాలెంట్, దే డూ మినిస్ట్రీ టు గెయిన్ సంథింగ్, అంటే ఏదో ఒకటి సంపాదించుకోవడానికి పరిచర్య చేసేవారుగా ఉంటారు. అండ్ దెన్ ద సెకండ్ థింగ్, ద సెకండ్ రీజన్ వై దే డూ దిస్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ, ఇట్లాంటి పరిచర్య చేయడానికి రెండో కారణం ఏంటంటే, మేబీ గాడ్ హస్ గివెన్ ఓవర్ దెమ్ టు అ స్పిరిట్ ఆఫ్ డెల్యూషన్, అ స్పిరిట్ ఆఫ్ టోటల్ డిసెప్షన్. అంటే బహుశా దేవుడు ఆ యొక్క మోసయుక్తమైన ఆత్మ చేతికి వాళ్ళని అప్పగించేశాడేమో. వేర్ దే ఆర్ ఫెనటికల్లీ రన్నింగ్ ఆఫ్టర్ అదర్స్ అండ్ దే దెమ్సెల్వ్స్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవే ఇంటు ద డెప్త్స్ ఆఫ్ హెల్. అక్కడ ఎలాగంటే ఇంకా అలుపు లేకుండా మిగతా వారు వెంట పడుతూ పడుతూ నరకానికి చేరువైపోతూ వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ దట్స్ వై ద లార్డ్ జీసస్ సేస్ దట్ దే ట్రావెల్ ద హోల్ ఎర్త్ అండ్ సీ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ వన్ కన్వర్ట్. ఒక్క మార్పు పొందిన వ్యక్తిని తీసుకుని రావడానికి ఈ భూలోకం అంతా సంచరించే వాళ్ళుగా ఉంటారని యేసు ప్రభు అంటాడు. ఆఫ్టర్ బ్రింగింగ్ హిమ్ దే మేక్ హిమ్ ఎ డబుల్ ఫోల్డ్ సన్ ఆఫ్ హెల్ దెన్ దే ఆర్. ఆ తర్వాత అట్టి వాడిని సంపాదించిన తర్వాత వాళ్ళు ఎంతగా వాళ్ళు నరక పాత్రులుగా ఉన్నారో దానికి రెట్టింపుగా వాడిని తయారు చేసేస్తారంట. సో వాట్ ఎ హారబుల్ సిట్యుయేషన్. దట్ మీన్స్ దీస్ పీపుల్ బికాస్ దే డోంట్ హావ్ ఎ కనెక్షన్ విత్ గాడ్, గాడ్ హస్ గివెన్ దెమ్ ఓవర్ టు ది స్పిరిట్ ఆఫ్ డిసెప్షన్. ఎందుకంటే ఇట్లాంటి ప్రజలు దేవునితో సంబంధం లేని కారణాన్ని బట్టి ఇట్లాంటి మోసయుక్తమైన ఆత్మ చేతికి ప్రభు వారిని అప్పగించేస్తున్నారు. అండ్ దెన్ ద థర్డ్ రీజన్ ఇస్ మూడో కారణము, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ యు నో ఇన్ ది ఎండ్ దే ఆర్ రన్ ఆఫ్టర్ డీడ్స్ మోర్ దాన్ రిలేషన్షిప్. ఇట్లాంటి ప్రజలు చివరికి వచ్చేసరికి కలిగి ఉండే సంబంధానికంటే ఎక్కువగా చేసే కార్యాల వైపే మొగ్గు చూపే వాళ్ళుగా ఉంటారు. అండ్ దట్ ఇస్ వై ఇన్ ద లాస్ట్ డేస్ ద లార్డ్ సేస్ మెనీ మెనీ విల్ సే లార్డ్ లార్డ్ డిడ్ వి నాట్ కాస్ట్ అవుట్ డెమన్స్, డిడ్ వి నాట్ డూ మిరకల్స్, డిడ్ వి నాట్ ప్రొఫెసై ఇన్ యువర్ నేమ్. అందుకే యేసు ప్రభువు అంటూ వచ్చారు కదా అంత్య దినానికి వచ్చేసరికి, ప్రభువా ప్రభువా మేము నీ నామంలో దయ్యం వెలగొట్టలేదా, అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేయలేదా, రోగులు స్వస్థపరచలేదా అని అడిగితే activity based christianity ante edo karyam meeda aadharapadina kristava jeevitham. Even to the Laodicean church the Lord says I know your deeds. Laodicea lo unna sanghaniki ప్రభు చెప్తున్న మాట అంటే నీ కార్యములను నేను ఎరుగుదును. చర్చ్ దట్ వాస్ డెడ్, చర్చ్ దట్ వాస్ నేకెడ్, చర్చ్ దట్ వాస్ పోర్, ఇట్ ఆల్సో హాడ్ డీడ్స్ ఇట్ సీమ్స్. ఏ సంఘం అయితే నగ్నంగా ఉన్నదో, బీదరకంగా ఉన్నదో, అసలు ఏమి ఎరగని స్థితిలో ఉన్నదో, అయినప్పటికీ దానిలో కార్యాలు అయితే కనబడుతున్నాయి. ఇట్ వాస్ బ్లైండ్ ఇట్ సీమ్స్, ఇట్ వాస్ నేకెడ్, ఇట్ వాస్ పోర్, ఇట్ వాస్ రిచ్డ్ అండ్ యెట్ ఇట్ హాడ్ డీడ్స్ ఇన్ ఇట్సెల్ఫ్. అదైతే దిక్కుమాలింది, గుడితనంలో ఉన్నది, ఏమి చేతకాని స్థితిలో ఉన్నప్పటికీ కొన్ని కార్యాలు అయితే కనబడుతున్నాయి అంటున్నాడు. వాట్ ఆర్ దీస్ డీడ్స్? దీస్ డీడ్స్ ఆర్ డెడ్ వర్క్స్. ఏంటి కార్యాలు అంటే మృతమైన కార్యాలు, డెడ్ మీటింగ్స్, డెడ్ విబిఎస్, డెడ్ కాన్వోకేషన్స్, డెడ్ యూత్ క్యాంప్స్, ఇవన్నీ మృతమైనవే. అది విబిఎస్ గానీ, సండే స్కూల్ గానీ, కాన్వోకేషన్ గానీ, యూత్ మీటింగ్ గానీ, అన్ని మృతమైనవే. వి ఆర్ కన్విన్సింగ్ అవర్సెల్వ్స్ దట్ వి ఆర్ బికాజ్ ఆఫ్ ది యాక్టివిటీస్ వి హావ్ వి థింక్ దట్ ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ లైఫ్.
అయితే మనకున్న కార్యకలాపాన్ని బట్టి ఓ అంత జీవం సమృద్ధిగా ఉందని మనం ఏదో అపోహలు ఉంటున్నాం. దిస్ ఇస్ నాట్ లైఫ్ దట్ ఇస్ ఫ్లోయింగ్, ఇట్ ఇస్ జస్ట్ యాక్టివిటీ దట్ ఇస్ ఫ్లోయింగ్. ఇదేదో మనలో నుంచి జీవము ప్రవహిస్తున్నట్టు కాదండి, కేవలం కార్యకలాపాలు మాత్రమే బయటకు వెళ్తుంది. ఇఫ్ యు సీ ద వర్క్ ఆఫ్ గాడ్ అండ్ యు సీ ద వర్క్ ఆఫ్ సేటన్, ఆన్ ది అవుట్ సైడ్ సేటన్ అపియర్స్ వెరీ యాక్టివ్, హి ఇస్ రన్నింగ్ హెవెన్ అండ్ ఎర్త్. ఒకవేళ దేవుని కార్యాలని శత్రు సాతాను కార్యాలని గనక బాహ్య రూపంగా మీరు చూసినట్లయితే సాతాను ఎంతో పని కలిగిన వాడుగా కనబడుతూ ఉంటాడు, పైకి కిందకి తిరుగుతూ. బికాజ్ హిస్ యాక్టివిటీ బేస్డ్ ఎందుకు కార్యకలాపాల మీదే తన యొక్క పరిచర్య ఎంత ఆధారభూతమైన. ద లార్డ్ జీసస్ ఇస్ లైఫ్ బేస్డ్. అది యేసు ప్రభువారి యొక్క కార్యాలన్నీ జీవముతో కూడుకున్నాయి. అండ్ వి హావ్ టు ఇఫ్ వి ఆర్ ఇంటూ దిస్ kind of threefold deception, may the Lord grant us grace that we might come out of it and have a relationship with him. Okvela itvanti moodantala mosamlo manam unnatlayite prabhu manaku krupa anugrahinchi ee prabhu varto manamu sambandham kaligunde varanga cheyinagaka. Where you have a desire to showcase your talent or your gift for financial gain, ఎక్కడైనా మరి వస్తు రూపేణ లాభం పొందడానికి నీ తలాంతులు గనుక చూపిస్తున్నట్లయితే, ఆర్ యు ఆర్ ట్రైయింగ్ టు యు నో షో దట్ యు హావ్ లైఫ్ బికాజ్ ఆఫ్ యాక్టివిటీ, లేదా కార్యాలను బట్టి నీలో జీవం ఉన్నట్లుగా చూపించుకోవడానికి ప్రయాసపడుతున్నట్లయితే, మే ద లార్డ్ బ్రింగ్ us out of this blind snare. ఇటువంటి గుడ్డితనంలో ఉన్న ఊరి నుంచి ప్రభువే మనల్ని తప్పించాలి. అదర్వైజ్ ది రిపర్కషన్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, లేకపోతే దాని పర్యవసానాలన్నీ కూడా చాలా ఖరీదైనవిగా ఉంటాయి. రిలేషన్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మినిస్ట్రీ. పరిచర్య కంటే ఎక్కువగా దేవునితో కలిగి ఉండే సంబంధమే ప్రాముఖ్యం. మినిస్ట్రీ ఇస్ ది అవుట్ఫ్లో స్పిల్ ఓవర్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ విత్ హిమ్. ఆయనతో పాటు మనం కలిగి ఉండే సహవాసము ద్వారా కలిగేదే పొర్లి పారేదే పరిచర్య. లెట్ అస్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితాల్లో ఎన్నోసార్లు ఈ ప్రొఫెషనల్గా మన స్వలాభం కొరకు పేరు కొరకు ఒక మూస ఒక మోసంలో తోసుకొని పోతున్నాం. యాక్టివిటీసే క్రైస్తవత్వం అనుకోరు. నీతో సంబంధం లేని జీవితాన్ని దయచేసి బాగు చేసి నీతో సంబంధం హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి సాధించు. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.